वेलकम टू आरएसके हेल्पलाइन, ए कंप्लीट फ्री वेब डेवलपमेंट प्लेटफॉर्म मन तेलुगुलो। Hello friends, welcome to Node.js in Telugu. This is video number 13. So in this class we will discuss about events. Ante events ante enti, events ni manam ela raise cheyali, events ni ela trigger cheyali ani cheppesi manam ee class lo cheptunnam. Ante events ante ante oka action anukundam andi. Oka action jariginappudu daniki sambandhinchinatuvanti em jaragal ante edana oka pani chesinappudu daniki relation em jaragali. Ante for example ippudu manam oka button click chesam anukondi, so that's a event. Ante button clicking anedi event. క్లిక్ చేసినప్పుడు ఏది జరగాలి అంటే దానికోసం ఒక ఈవెంట్ హ్యాండ్లర్ కావాలి. అంటే అట్లా ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా షాప్కి వెళ్ళాము అనుకోండి, లేదా మన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, మనము కాలింగ్ బెల్ క్లిక్ చేస్తాం. సో కాలింగ్ బెల్ క్లిక్ చేయడం అనేది ఈవెంట్. సో ఆ ఈవెంట్ తర్వాత ఏం జరగాలి, లోపల ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో ఈ విధంగా మనము ప్రోగ్రామేటికల్గా వచ్చినప్పుడు ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. అంటే ఒక బటన్ క్లిక్ అనే ఈవెంట్ ఉంటే దానికి ఈవెంట్ హ్యాండ్ ఎట్లా రాయాలి, అంటే బై యూజింగ్ దిస్ ఈవెంట్స్. ఈ నోడ్లో మనం ఇట్లా ఈవెంట్స్ యూజ్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా మనకి కోర్ మాడ్యూల్ అయినటువంటి ఈవెంట్స్ అనేది మనకు కావాలి. అంటే వీ హ్యావ్ టు రిక్వైర్ దట్ ఈవెంట్స్ కోర్ మాడ్యూల్. కాబట్టి నేనేం చేస్తానంటే ఫస్ట్ వేర్ ఒక ఈవెంట్స్ అనే ప్రాపర్టీ తీసుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్. సో ఏంటి కోర్ మాడ్యూల్ కావాలి, ఈవెంట్స్ అనే కోర్ మాడ్యూల్ కావాలి. ఓకే, సో దాని తర్వాత ఈ ఈవెంట్స్ కోర్ మాడ్యూల్ని యూజ్ చేసుకొని మనం ఈవెంట్స్ని ఎమిట్ చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ వన్ ఇన్స్టెన్స్ ఫర్ ఈవెంట్స్ ఎమిటర్ క్లాస్. కాబట్టి ఏం చేసుకుంటున్నానంటే నేను ఇంకొక ప్రాపర్టీ తీసుకుంటున్నాను, ఈవెంట్ ఎమిటర్ అని చెప్పి. ఎమిటర్ అని చెప్పేసి ఈజ్ ఈక్వల్ టు న్యూ, పైన క్రియేట్ చేసినటువంటి ఈవెంట్స్ అనే ప్రాపర్టీ ద్వారా డాట్ క్లాస్ ఏంటి, ఈవెంట్స్ ఎమిటర్ క్లాస్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఒక ఈవెంట్ని ఆన్ చేస్తాను అనుకుంటాను. అంటే మీ ఈవెంట్ ఎమిటర్ డాట్ ఆన్ అని రాసినట్లయితే, సో ఇందులో టూ పారామీటర్స్ అండి. ఒకటి వచ్చేసి ఫస్ట్ పారామీటర్ ఏంటి, ఏమి ఈవెంట్ యాక్షన్ తీసుకు, ఏమి యాక్షన్ జరుగుతోంది అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదే రాస్తాను, వాట్ యాక్షన్ అని చెప్పి రాస్తాను. సో ఏం యాక్షన్ జరుగుతోంది. సెకండ్ పారామీటర్ ఏంటి, ఏమి యాక్షన్ జరుగుతుందో చెప్పిన తర్వాత ఏమి జరగాలి అని చెప్పేసి ఈవెంట్ హ్యాండ్లర్ రాయాలి. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఈవెంట్ హ్యాండ్లర్ బటన్ క్లిక్ అని ఇస్తాను, CLICKED బటన్ క్లిక్ అని ఇస్తాను. అంటే ఇక్కడ చూడండి, ఈవెంట్ అనేది జరిగింది. సో ఆ ఈవెంట్ ఏం జరిగింది అన్నది ఇక్కడ ఫస్ట్ పారామీటర్గా రాస్తాం. సెకండ్ పారామీటర్గా ఏం రాస్తాము, ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఏం జరగాలి అని చెప్పి సెకండ్ పారామీటర్ రాస్తాం. సో ఇప్పుడు మనం దీన్ని ఎమిట్ చేయాలి. సో ఎట్లా రాస్తాము, ఈవెంట్ ఎమిటర్ డాట్ ఎమిట్. సో ఎమిట్ చేస్తున్నప్పుడు దేని ద్వారా ఎమిట్ చేయాలి మనము. ఫస్ట్ మనం చెప్పాను కదా ఏం జరిగింది అని చెప్పేసి కాన్సెప్ట్ ఉంది కదా. సో దీని ద్వారా మనము దాన్ని ఈవెంట్ హ్యాండ్లర్ని కాల్ చేయాలి. సో ఎమిట్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ యాక్షన్. సో ఇక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈవెంట్ అనేది జరిగింది, సో వాట్ ఈస్ ద యాక్షన్. ఈ యాక్షన్ జరిగినప్పుడు ఏం జరగాలి అని, ఏం రావాలని చెప్పేసి నేను చెప్పాను. ఇప్పుడు దీన్ని నేను ఈవెంట్ని ఎమిట్ చేస్తున్నాను, కాబట్టి ఇది ఏం చేస్తుందంటే ఈ మెథడ్ని కాల్ చేస్తుంది. కాబట్టి ఈ మెథడ్ని ఇక్కడ డిఫైన్ చేద్దాం. ఇట్ ఈస్ వేర్, సో ఇట్ ఈస్ బటన్ క్లిక్డ్ కదా. సో బటన్ క్లిక్డ్ ఈజ్ ఈక్వల్ టు ఒక అనానమస్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. సో దాంట్లో నేను కన్సోల్లో డాట్ లాగ్ అని చెప్పేసి ఏం చేసుకుంటున్నాను, బటన్ క్లిక్డ్ అని రాస్తాను. బీఓటెన్ బటన్ క్లిక్డ్ అంటే మనం ఈవెంట్ అనేది బటన్ క్లిక్ చేయడం ఈవెంట్ అనేది జరిగింది. సో దాని పరంగా ఏం జరిగింది, ఏమొస్తుంది, డిస్ప్లే అవుతుంది, బటన్ క్లిక్ అని చెప్పేసి మనం డిస్ప్లే చేస్తూ ఉన్నాం. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఇది. సో ఓకే, ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. చూడండి, నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్ నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్. సో ఇక్కడ చూడండి, సో బటన్ క్లిక్ అనేది ఈవెంట్ హ్యాండ్ల జరిగింది. సో అట్లా ఇంకొక ఈవెంట్ జరిగింది అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫస్ట్ తీసేసి దీన్ని క్లియర్ చేస్తాను, సిఎల్ఎస్ క్లియర్. మళ్ళీ ఒకసారి రన్ చేస్తాను, నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్. ఇక్కడ ఇంకొక ఈవెంట్ ఆన్ అయింది అనుకుందాం. సో ఈవెంట్ ఎమిట్ డాట్ ఆన్ అని చెప్పేసి తర్వాత సెకండ్ ఈవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ నెక్స్ట్ అని ఇస్తాను. అంటే సెకండ్ ఏదో ఒక ఈవెంట్ జరిగింది, ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఏం జరగాలి అని చెప్పేసి మనం చెప్పాలి, ఈవెంట్ హ్యాండ్లర్ చెప్పాలి. దానికి ఏం చేస్తానంటే వెల్కమ్ అని ఈవెంట్ హ్యాండ్లర్ రాయాలి. సో ఈ ఈవెంట్ హ్యాండ్లర్ని ఎట్లా కాల్ చేయాలి, మనం ఎమిట్ చేస్తే మాత్రమే కాల్ అవుతుంది. సో ఈవెంట్ ఎమిటర్ డాట్ ఎమిట్, దీని ద్వారా ఎమిట్ చేయాలి. ఇక్కడ మనం చెప్పాం కదా వాట్స్ నెక్స్ట్ ఫస్ట్ పారామీటర్కి పంపించాం కదా, సో దాని ద్వారా మనం రాయాలి. సో ఇట్ ఈస్ వాట్ నెక్స్ట్.
వాట్ నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇది ఏం చేస్తుంది, ఇక్కడ రాసినటువంటి ఈవెంట్ హ్యాండ్లర్ని కాల్ చేస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు డిఫైన్ దట్ ఈవెంట్ హ్యాండ్లర్. ఇట్ ఈస్ వేర్ వెల్కమ్ ఇజ్ ఈక్వల్ టు ఒక అనానమస్ ఫంక్షన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కన్సోల్లో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వెల్కమ్ అని రాస్తాను, వెల్కమ్ యూజర్ అని రాస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక రెండు ఈవెంట్స్ ఉన్నాయి. ఓకే, సేవ్ చేసి రన్ చేసినట్లయితే చూడండి బటన్ క్లిక్డ్ వచ్చింది. సో ఇది ఎందుకు వెల్కమ్ రాలేదు, నెక్స్ట్, సారీ ఇక్కడ చూడండి స్పెల్లింగ్, వాట్ నెక్స్ట్ సేవ్. సో రన్ చేసినట్టయితే మనకి బటన్ క్లిక్డ్ వచ్చింది, అలాగే మనకి వెల్కమ్ యూజర్ అని వచ్చింది. ఇక్కడ మనకి రెండు ఈవెంట్స్ ఉన్నాయి, రెండు ఈవెంట్స్ని ఆన్ చేసాము, అలానే ఎమిట్ చేసాం. ఇక్కడ ఎమిట్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేయొచ్చు యాజ్ ఎ స్ట్రింగ్గా. సపోజ్ ఇక్కడ ఆర్ఎస్కే అని స్ట్రింగ్ పంపిస్తున్నాను, ఇక్కడ కాల్ చేస్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఎంఎస్జి అని చెప్పేసి మెసేజ్ ద్వారా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇక్కడ దాన్ని నేను మెసేజ్ని కన్కాటినేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, మనం సేవ్ చేసి రన్ చేసినట్లయితే బటన్ క్లిక్డ్ వెల్కమ్ యూజర్ ఆర్ఎస్కే అని చెప్పి మనకు వస్తుంది. ఓకే, వెల్కమ్ యూజర్ ఆర్ఎస్కే. ఓకే, డన్. సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈవెంట్స్ని మన నోడ్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే నోడ్లో యూజ్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఈవెంట్స్ అనేది కోర్ మాడ్యూల్ కావాలి. ఈ కోర్ మాడ్యూల్ యూజ్ చేసుకొని ఈవెంట్స్ మనం ఎమిట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, మనం ఈవెంట్ ఎమిటర్ అనేది యూజ్ చేసుకోవాలి. అవసరం లేదు, మనకి ఈవెంట్ ఎమిటర్ అనేది యూజ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవాలి. విత్ దట్ వేరియబుల్ ఇన్స్టెన్స్ చేసినటువంటి ఈ ప్రాపర్టీ ద్వారా మనం ఈవెంట్స్ని ఆన్ చేసుకొని ఆ ఈవెంట్స్ని ఎమిట్ చేయాలి. ఆన్ చేసినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ పారామీటర్గా మనం ఏం చెప్పాలి, ఏం జరుగుతుంది అసలు, ఏం ఈవెంట్ జరిగింది. సో దట్ అంటే ఏం చెప్తున్నానంటే ఇట్ స్పెసిఫైస్ వాట్ హ్యాస్ హ్యాపెన్స్ వెన్ ఈవెంట్ అక్కర్స్ అని చెప్పేసి ఏం జరుగుతుంది అని చెప్పాలి. సో ఏం జరుగుతుంది ఎట్లా చెప్తాం, మనము ఈవెంట్ హ్యాండిల్ ద్వారా చెప్తాం. సో దీన్ని మనము ఎమిట్ చేసినప్పుడు ఈ ఫస్ట్ పారామీటర్లో ఏమైతే రాస్తామో దాని ద్వారా మనం కాల్ చేసినట్లయితే ఈ పర్టికులర్ ఈవెంట్ హ్యాండిల్ అనేది కాల్ అయ్యి ఈ యాక్షన్ అనేది జరుగుతుంది మనకి. ఓకే, ఇది మనము ఎగ్జాంపుల్ కోసం కన్సోల్ డాట్ లాగ్ తీసుకున్నానండి, కాకపోతే ఇక్కడ మనము ఫంక్షనాలిటీ అనేది మన రియల్ టైం ప్రోగ్రామింగ్లో రాసుకుంటాం. వెరీ సింపుల్ అండి, ఒకసారి ప్లాన్ చేయండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇంకో పాయింట్ ఏంటి, మనం ఎమిట్ చేసేటప్పుడు వీ కెన్ పాస్ ది ఆర్గ్యుమెంట్స్ టు ది ఫంక్షన్ అనమాట, మన ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేసుకోవచ్చు. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ అండి. ఫర్దర్ క్లాసెస్ కొద్దిగా ముందుకెళ్ళినప్పుడు మనం కొంచెం కాంప్లెక్స్ ఈవెంట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకుందామంటే మనము ఇట్ ఈస్ అ ఫైల్ సిస్టమ్ మాడ్యూల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం గైస్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గైస్. సీ యు నెక్స్ట్ క్లాస్, అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, బై బై.